नमस्ते नेनु चंदना वेलकम टू ग्रेट आंध्र बिग स्टोरी गत पातिक 30 ఏళ్లుగా చంద్రబాబుని వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ గా ఊదరగొట్టారు కానీ అదొక చారిత్రక అవసరం అంటూ చెప్పుకొచ్చేవారు చంద్రబాబుకి వెన్నంటి నిలిచిన పత్రికలవారు ఆ అవసరం ఏమిటో మాత్రం క్లారిటీ ఇచ్చేవారు కాదు గట్టిగా అడిగితే లక్ష్మీ పార్వతిని చూపించేవారు అయితే అదంతా డైవర్షన్ పొలిటిక్స్ అని అసలు చారిత్రక అవసరం మరొకటని ఇప్పుడు అనిపిస్తోంది నందమూరి వారసుల్ని పిచ్చివాళ్ళను చేసి నారాబాబు పార్టీని లాగేసుకున్నాడని ఆయన్ని ఆడిపోసుకుంటారు కానీ నిజానికి ఆయన ఆ పని చేయకపోయి ఉంటే ఆంధ్ర ప్రజలు ఏమైపోయేవారో అని తలుచుకుంటేనే భయమేస్తుంది ఒక గొప్ప నాయకుడి కడుపున పుట్టిన వాళ్ళలో ఒకరు ఇద్దరు నాయకత్వ లక్షణాలు లేక ఆసక్తికరంగా మాట్లాడే కనీస ప్రతిభ లేక మైండ్కి నాలుకకి మధ్య కరెంటు సరిగా ప్రసరించక కాస్త తేడాగా ఉన్నారంటే పోనీలే అనుకోవచ్చు కానీ అదేంటో సకుటుంబ సపరివార సమేతంగా అందరికందరే అన్నట్టుగా ఉంటే చాలా ఆశ్చర్యమేస్తుంది ఒక్క నందమూరి హరికృష్ణని దగ్గుబాటి పురంద్రేశ్వరిని మినహాయిస్తే నారా భువనేశ్వరి దేవితో సహా అందరూ ఆణిముత్యాలే అందుకనేమో తేడా లేని హరికృష్ణ పురంద్రేశ్వరిలు ఈ కుటుంబంతో పెద్దగా ఎమడలేకపోయారు హరికృష్ణ కొడుకులు కళ్యాణరామ్ ఎన్టీఆర్ కూడా ఇప్పటికీ దూరమే అంటే కాస్త విషయం ఉన్న వాళ్ళు సహజంగానే వీళ్ళకి దూరం అవడమో లేక విషయం ఉన్నవాళ్ళు కూడా ఈ బ్యాచ్తో ఉంటే తేడాగా మారడమో ఏదో జరుగుతోంది అక్కడ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ఉన్న నందమూరి వారసుడు బాలకృష్ణ అంతా దబిడి దిబిడే తానేం మాట్లాడతాడో తనకే తెలీదు అక్కడ కూడా బట్టి కొట్టుకొచ్చిన 4 శ్లోకాల్లో పద్యాలో వదలటం ఆయన రివాజు ఆయన మాటల్లో మ్యాటర్ ఏంటో డీకోడ్ చేయాలంటే సగటు మనిషికి సాధ్యం కాదు మాటే కాదు ఈయన మైండ్లో కూడా ఇబ్బంది ఉందని ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్లు ఎప్పుడో గన్ షూటింగ్ సంఘటనలో భాగంగా సర్టిఫికెట్ కూడా ఇచ్చారు సుప్రసిద్ధ వైద్యులు దివంగత కాకర్ల సుబ్బారావు కూడా ఆ సమయంలో బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన వారిలో ఉన్నారు ఇక ఆయన గారి మిగిలిన అన్నదమ్ములంతా అదో రకమో పూర్తి మౌనమో తప్ప నాయకత్వ లక్షణం ఒక్కళ్ళకీ లేదు పోని వాళ్ల సంతానంలో ఎవరున్నారా అని చూస్తే జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ ఎవరూ అడక్కపోయినా నందమూరి కుటుంబం తరపున ఏదైనా ఖండించాలనుకుంటే సొంత వీడియో ఒకటి వదులుతాడు ఆ వీడియో ట్రోలింగ్కి గురి కావడానికి తప్ప దేనికి పనికిరాదు అలాగే పాపం సుహాసిని కూడా మొహమాటానికో నిజంగా అనిపించో ఏదో ఒకటి మాట్లాడటానికి కెమెరా ముందుకు వస్తారు ఇలా వచ్చినప్పుడల్లా అయ్యో ఎందుకమ్మా నీకి మీడియా కష్టాలు అనాలనిపిస్తుంది మనం చేసిన తప్పు ఏది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అప్పుడు ఎట్లా ఉంటుంది గారద బొమ్మను గేల కస్తూరి తెలకమ్ము మరకటమ్మను గేల మలై జంబు శారదులమ్మను గేల శుష్కర భూబంబు సోగరమ్మను గేల సూతఫలము గుడ్లగోపగేళ కుండలములు మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు భగసంతతిగేళ పంజరము మన రాష్ట్రానికి ఎలా ఈ సీఎం జగన్ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జెండా మోసే ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న మీరు అందరు చూసే ఉంటారు నిన్న ఏం జరిగిందో నేను ఒక సామాన్య దేశ పౌరుడిగా ఒక కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు మా అరెస్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను నిన్న ఓడిపోయింది చంద్రబాబు నాయుడు మాయ కాదు న్యాయం ఓడిపోయింది నీతి ఓడిపోయింది నిజాయితీ ఓడిపోయింది ధర్మం ఓడిపోయింది అవినీతి గెలిచింది ప్రజల్లారా మనం ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు మాయని కాపాడాలి అందరికీ నమస్కారం తెలుగు జాతికి ఇవాళ ఒక చీకటి రోజు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నాను 40 ఏళ్లలో 400 ఏళ్ళు అభివృద్ధి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇది తెలుగు ప్రజలు చూస్తూ ఉన్నారు వాళ్ళు తప్పకుండా గట్టి సమాధానం ఇస్తారు నేను కార్యకర్తలందరినీ ఒక విన్నపం చేస్తున్నాను సంయమనం పాటించండి గెలుపు మందే అవుతుంది న్యాయం గెలుస్తుంది
మిగిలిన మనుషులు కనిపిస్తుంటారు కానీ వాళ్ళు నోరు విప్పితే ఎలా ఉంటుందో తెలిసే మౌనం వహిస్తారేమో మరి తెలియదు. ఇక లోకేష్ విషయానికి వస్తే ఎన్ని ట్రోలింగ్లు ఉన్నాయో లెక్క పెట్టడం కష్టం. ఇతనిలో చంద్రబాబు రక్తంతో పాటు అటు నందమూరి రక్తం కూడా ఉండడమే ఈ లోపానికి కారణంలా ఉంది. అదేంటో కానీ ఇతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఈ తొట్టుపాటులు వినపడవు. అక్కడంతా బాగానే ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడయ్యుండి తెలుగులో మాట్లాడలేకపోవడం విడ్డూరం. తెలుగు మాట్లాడేటప్పుడు నాలికే కాదు బుర్ర కూడా పనిచేయకపోవడం మరీ విడ్డూరం. ఇదిలా ఉంటే మొన్నటి వరకు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి రంగంలోకి దిగితే సీన్ వేరేగా ఉంటుంది అని కొందరు తెదేపా అభిమానులు చెబుతుంటే విన్నాం. గతంలో ఆమె హెరిటేజ్ మీటింగుల్లో ఇంగ్లీషులో ప్రసంగం చేస్తే కొంతవరకు ఆ అభిప్రాయం నిజమేనేమో అనిపించింది. కానీ తాజాగా ఆమె కూడా భయభ్రాంతులకు గురి చేసింది. మహిళా రిజర్వేషన్లో తనకు మెరిట్ సీట్ వచ్చిందని చెప్పింది. రిజర్వేషన్లో మెరిట్ సీట్ రావడమేంటి? తన మామగారు ఐటీని ఇండియాకు తెచ్చారంది. అదేమిటి? డైరెక్టుగా ఆయన్ని అరెస్టు చేయటాన్ని ఖండిస్తున్నానని చెప్పింది. అంటే ఆవిడ ఉద్దేశం ఇండైరెక్ట్గా చేయాలనా? ఇలా మెదడుకి నాలుగుకి పొంతన లేకుండా మాట్లాడి ఈమె కూడా బాలకృష్ణ కుమార్తె అనిపించుకుంది. ఇలా లోకేష్ బ్రాహ్మణి ఇద్దరు దొందు దొందే అనిపించారు. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్ ఎవరికైతే 42 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఒక విజనరీ లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో, ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు, అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అన్యాయం. నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను. ఒక పచ్చ ఛానల్ ప్రకారం ఈ బ్రాహ్మణి మాటలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయట. రాబోయే 2-3 తరాలకి సరిపడా నాయకత్వాన్ని తెదేపా చాటుకుందట. చంద్రబాబుని జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి తెదేపాలో ఉన్న యువ నాయకత్వ శక్తిని జనానికి పరిచయం చేసి తాను తీసుకున్న గోతులో తానే పడ్డాడట. నందమూరి కుటుంబాన్ని అభిమానించడంలో తప్పులేదు కానీ అదే పనిగా అభిమానిస్తే అభిమానులు కూడా వాళ్లలాగే తయారవుతారన్నది కనిపిస్తున్న సత్యం. కళ్ళ ముందు ఖాళీ సీసా కనిపిస్తున్నా దాని నిండా ఎంత గాలుందో చూడండి అని ప్రచారం చేసే వెర్రి అభిమానం పిచ్చితో సమానం. దొక్కశుద్ధి ఉన్నవాడు, మాటలతో ఎమోషన్ పండించగలిగేవాడు, బహుభాషా కోవిదుడు, జనాదరణ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కుటుంబానికి దూరంగా ఉండటం తెదేపాకు పట్టిన పాపం. చంద్రబాబు హ్యాంగోవర్లో పడి ఉన్న ఒక్క దిక్కుని లేకుండా చేసుకుంది ఈ కుటుంబం. అదలా ఉంచితే కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, పోసాని కానీ, ఇంకెవరైనా కానీ తెదేపాని లాక్కుని తన సీటు కింద పెట్టుకున్న చంద్రబాబుని అధిక్షేపించాల్సిన పని లేదు. ఈ నందమూరి బ్యాచ్ను చూస్తుంటే చంద్రబాబు చాలా బెటర్ అనిపిస్తున్నాడు. ఎన్టీఆర్కి వెన్నులో పోటు తెప్పించినా జనానికి గుండెపోటు తప్పించాడు. కుట్రో కుయుక్తో మీడియా మేనేజ్మెంటో వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకోవటమో ఇలా ఏదో ఒకటి చేసి తన బతుకు తాను బతికి నోట్లో నాలుక బుర్రలో గుజ్జులేని నందమూరి కుటుంబానికి బాస్టగా నిలిచాడు. అంతేకాదు వాళ్ల ప్రతిభ ఇన్నేళ్లుగా బయటపడకుండా తొక్కిపెట్టగలిగాడు. పాపం ఆయన జైల్లో పడగానే ఈ కుటుంబం రోడ్డెక్కి తన ప్రతిభ చాటుకుంటోంది. ఇప్పటికైనా సరే త్వరగా చంద్రబాబు బయటికి రావాలని, తెలుగు ప్రజలను ఈ నందమూరి ప్రజ్ఞా ప్రదర్శన నుంచి విముక్తుల్ని చెయ్యాలని కోరుకుందాం. కొసమెరుపు ఏంటంటే ఒక్క తెలుగు వాక్యం కూడా సరిగా పలకలేని ఈ బ్యాచ్ అంతా తెలుగుదేశం పార్టీ తరపున ఇంగ్లీషు మీడియం విద్యకి వ్యతిరేకంగా తెలుగు భాషోద్యమం చేస్తున్నారు. స్వర్గే ఎన్టీఆర్ ఆత్మ శాంతించుగాక. ఇది వాల్టీ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.